స్టైలీ అంతా కూడా మీకు ప్రీవియస్ సర్చ్లో చాలా వెడిస్పాక్షన్ చేస్తుంటాయండి. వీళ్ళు వచ్చేసి మనం బెనారస్లోనే లేని నోరగన్స్ ఆ పట్టులో తీసుకున్నామండి. జనరల్గా మనకి ఏంటంటే పట్టు వేసి కనుక ఆరగన్స్ అనేది ఫుల్ క్రేజీ ఉన్నాయన్నమాట బెనారస్ ఆరగన్స్లో. బట్ మనకి బార్డర్ చూసినట్లయితే కాంజీవరం బార్డర్స్ అనేది బాగా నడుస్తున్నాయండి. దీంతో కూడా మనం చూసినట్లయితే ఫస్ట్ శారీ బ్లూ కలర్లో ఇచ్చామండి, డార్క్ బ్లూ ఇచ్చేస్తే దీంట్లో కూడా మనకి బ్లాక్ బేస్ అనేది కంటిన్యూ చేస్తూ ఒక థ్రెడ్ అంతా మనకు బ్లాక్ ఇచ్చాము, ఇంకా థ్రెడ్ వచ్చి మనకి బ్లూ, ఇలా కంటిన్యూగా మనకు టూ షేడ్స్ అనేది ఎంటర్ చేస్తాం. బోర్డర్ అంతా కూడా మనకు షోల్డర్ పార్ట్ బోర్డర్ పింక్ కలర్తో ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చాము. దాంట్లో మనకి డ్రాప్ డిజైన్స్ లాగా మనకు కడ్డీలోనే గోల్డెన్ డ్రాప్స్ అనేది రన్ చేస్తూ వచ్చాము. సారీ అంతా కూడా మనకు ఒక చాన్వాలీలోనే హ్యాంగింగ్ బోర్డర్స్ చాలా మనం చాలా డిఫరెంట్గా ఇచ్చామండి. మొత్తం సారీ అంతా కూడా చాలా దగ్గర ఇలానే క్రియేట్ అవుతుంది. మధ్యలో ఒక టిక్లీ డిజైన్ స్టైల్లో మనకు మొత్తం అంతా కూడా జుంకా స్టైల్లో ఇచ్చాము. సేమ్ మనకు కింద బోర్డర్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకు బ్రాడ్గా మనకు బోర్డర్ ఇచ్చామండి. పోర్కు డోర్స్ బోర్డర్ ఇస్తూ మనకు గోల్డెన్ బోర్డర్ అనేది రన్ చేస్తాం. మధ్యలో అంతా కూడా ఫ్యాన్సీగా బోర్డర్ ఇచ్చాము. నిన్నగంజ అనేటప్పటికి ఫుల్ క్రేజీ ఉన్నాయండి. పళ్ళపాట అంతా కూడా మనకు పోల్కో డోర్స్లో డిఫరెంట్ వెరైటీ చూస్తాము. ఎయిట్ సైడ్ సైజులు వచ్చేసి మనకు ఫ్యాన్సీగా తీసుకున్నాము. దీని బ్లౌజ్ కూడా మనం పార్టీ వేర్ స్టైల్లోనే ఇచ్చామండి. మొత్తం అంతా కూడా మనకు పింక్ కలర్ ఇచ్చేస్తూ పోల్కో డోర్స్ అనేది ఇచ్చాం. హ్యాండ్ పర్పస్కి మనకు బోర్డర్ అనేది తీసుకున్నామండి. దీని కాస్ట్ కూడా మన ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా ఇస్తుందండి. జస్ట్ మనకు 4920 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. ఇవే కాదండి, మీ షోరూమ్కి విజిట్ అవుతాయి ఇంకా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి. డైలీ అనేటప్పుడు మన దగ్గర స్టాక్ చేంజ్ అవుతుంటుంది అనమాట. డైలీ మనం న్యూ స్టాక్ చాలా లాంచ్ చేస్తుంటాము. ఇప్పుడు మనకు 40% 50% ఆఫర్స్ ఉన్నాయండి. ఆఫర్స్ కూడా ఎవరు మిస్ చేసుకోదండి. మన టూ షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకు కృష్ణగర్ కొనార్క్ డయాగ్నోస్టిక్ దగ్గర అంతరాయ కాలనీలో ఒక షోరూమ్ ఉందండి. ఇంకో షోరూమ్ వచ్చేసి మనకు ఎర్రగడ్డ మెయిన్ రోడ్ సుందర్నగర్ కాలనీలో మెయిన్ రోడ్కి కనిపిస్తూ ఉంటుందండి. రోడ్ మీదకి ఇలాంటి సైజ్ మనకు టూ షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి. ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం ఇందులోనే ఇదొక ఇలాంటి వెరైటీలోనే ఇదొక డిఫరెంట్ స్టైల్ చూస్తాము. ఇది వచ్చేసి మనం దాంట్లోనే కొంచెం మనం స్టైల్ కోసం హెవీగా తీసుకున్నామండి. బ్లాక్ కలర్ సారీ ఇస్తూ దీంట్లో అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి బోర్డర్ అంతా కూడా మనం పింక్ కలర్లో ఇచ్చామండి. పింక్ ఇచ్చేస్తే మనకు రౌండ్స్ అనేది సర్కిల్ డిజైన్ లాగిస్తూ దీంట్లో అంతా కూడా మనకు ఒక ఎలిఫెంట్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తాం పింక్ మీదంతా కూడా. బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ తోటి మనకు షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా కూడా మనకు పింక్ కలర్తో రన్ చేసామండి. జస్ట్ ఒక కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేస్తుంది. దాంట్లో కూడా మనకు టెంపుల్స్ ఇచ్చామండి. వేవ్ డిజైన్ బోర్డు డోర్స్ అనేది ఇటు సైడ్ మనకు ఫ్యాన్సీగా తీసుకున్నాం. ట్రెడిషనల్ లుక్తో ఉంటుందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్నటి చెక్స్ సన్నగా మనకు చెక్స్ అనేది రావచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకు చెక్స్ బేస్లో అనేటప్పుడు ఫుల్ క్రేజీ ఉన్నాయి కదండి. చిన్న చిన్న చెక్స్ బాక్సెస్లో ఇస్తూ ఒక పోల్కు రోడ్స్ అనేది సర్కిల్ డిజైన్ ఇస్తూ దాంట్లో అంతా కూడా టెంపుల్ అనేది రన్ చేస్తాము. పింక్ కలర్ తోటి ఒక వెల్వెట్ పింక్ కలర్ తోటి మనకి ఎలిఫెంట్ డిజైన్ వెల్వెట్ అయితే గ్రాండ్ లుక్తో తీసుకున్నామండి. థ్రోట్ సారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్లో వేరియేషన్ డిఫరెంట్గా ఇచ్చామండి. కాంజీవరం బోర్డర్ ఇచ్చేస్తూ దీంట్లో కూడా ఏంటంటే బోర్డర్ మీద ఇచ్చిన డిజైన్స్ మనం షోల్డర్ పార్ట్ ఇచ్చిన బోర్డర్ రన్ చేసాము. ఫ్యాన్సీగా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఒక బోర్డర్ అనేది రన్ చేసాము. మధ్యలో వచ్చేసి మళ్ళీ మనకి ఈ రెండింటికి వేరియేషన్ మనకు ఒక బాక్స్ ఫిల్అప్ అనేది చిన్న చిన్న బాక్సెస్ కంటిన్యూ తీసుకున్నాము. పళ్ళలో కూడా మనకు సేమ్ లీఫ్ బూటీనే, పళ్ళు అంతా కూడా మనకు లీఫ్ బూటీ అనేది ఇచ్చేసామండి. మొత్తం అంతా కూడా లీఫ్లోనే ఒక పొజిషన్లో మనం డిఫరెంట్ స్టాల్ ఇచ్చాము. ఒక 0.5 మీటర్ వరకు మనకు పళ్ళు అనేది రన్ చేసాము. బ్లౌజ్ కూడా మనం పార్టీ వేర్ స్టాల్లోనే ఇచ్చామండి. కాంట్రాస్ట్ బేస్లో ఇచ్చేస్తూ మనకు పోల్కో డోర్స్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చాం అనమాట. పోల్కో డోర్స్ బాక్స్ ఫిల్లింగ్ అనేది కంటిన్యూగా ఇచ్చేస్తూ హ్యాండ్ పర్పస్కి మనకు టూ సైడ్స్ బోర్డు ఇచ్చాం. దీని కాస్ట్ కూడా మనం ప్రకటన సరే చాలా రీజనబుల్గా ఇస్తుందండి. జస్ట్ మనకు 4920 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు చూసే ఎపిసోడ్ అవన్నీ కూడా మనకు 4920 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. దాంట్లో మనకు పార్టీ వేర్ బ్లౌజ్ ఇస్తున్నాం అనమాట. అంటే ప్రతిదానికి మనకు పార్టీ వేర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసాము. దీంట్లో కూడా ఏంటంటే మనకు పీచ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. టూ షేడ్స్ యాడ్ అవ్వడం వల్ల మనకు కలర్ అనేది కూడా మనకు కొంచెం మనకు బ్రైట్నెస్ తోటి చాలా క్లాసీ లుక్ వస్తుందండి. దీంట్లో అంతా కూడా మనకు గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చేస్తూ పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా కూడా మనకు గోల్డెన్ అండ్ టెంపుల్ అనేది రన్ చేసాము. బోర్డర్లో కూడా మనం చూస్తే సారీకి మనకు డిఫరెంట్ బోర్డర్స్ అనేది తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు చెక్స్ వేస్తే ఇస్తూ చిన్న చిన్న చెక్స్ అనేది మనకు కాపర్ అంటికి రన్ చేస్తూ వచ్చాము. దీంట్లో అంతా కూడా మనకు పోల్కో డోర్స్లో మనకి ఏంటంటే ఒక హ్యాంగింగ్ డిజైన్ స్టైల్లో మనకు మొత్తం అంతా కూడా హ్యాంగింగ్ బుట్టి అనేది మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చామన్నమాట. కింద బోర్డర్ వచ్చేసి మళ్ళీ మనకు కాంజీవరం బోర్డర్ ఇచ్చామండి. మొత్తం అంతా కూడా షోల్డర్ పార్ట్ ఇచ్చిన బోర్డర్ రన్ చేస్తూ దాని మీద టెంపుల్ ఇచ్చాము. రుద్రాక్ష డిజైన్ అనేది 4 లైన్స్ ఆల్టర్నేట్గా ఇచ్చాము. మ్యాంగో డిజైన్ అనేది క్రియేట్ చేస్తాం. క్రీపర్ డిజైన్ మిడిల్ పార్ట్లో ఇచ్చేస్తూ క్రాస్ వేవ్స్ అనేది మనకు గ్రీన్ కలర్తో రన్ చేస్తామండి. మాక్సిమం ఒక 7 ఇంచెస్ వరకు మనకు బ్రాడ్ బోర్డర్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మనకు బ్రాడ్ బోర్డర్స్ బాగా క్రేజీ ఉన్నాయండి. పళ్ళపాటు కూడా చూసినట్లయితే జస్ట్ ఒక 0.5 మీటర్ వరకు మనకు పోల్కో డోర్స్లో మనకు 2-4 వేరియేషన్ డిఫరెంట్ స్టాల్ ఇస్తూ
అజ్జి పాటలో వచ్చేసి మళ్ళీ మనకు ఫాన్సీగా బోర్డర్ మీద అయితే డిజైన్ ఇచ్చాము, క్రేపర్ అంటే అది రన్ చేసాము. బ్లౌజ్ కూడా మనకు పోల్కో డాట్స్లోనే గ్రీన్ కలర్ ఇచ్చామండి. గ్రీన్ కలర్ ఇచ్చేస్తే హ్యాండ్ పేపర్స్కి మనకు స్మాల్గా ఇచ్చాం, బ్రాడ్గా ఇచ్చాం, 3/4 హ్యాండ్స్ అలా కానీ స్టిచింగ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. లేదన్నా కొంచెం మనం పార్టీ వేర్లో బనారస్ బ్లూ కిట్ ఇలా కానీ స్టిచింగ్ చేయించుకున్నా చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెంట్ సరే చాలా రీజనబుల్లో ఇస్తుందండి. జస్ట్ మనకు 4920 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. ఇవే కాదండి, మీ షోరూమ్ విజిట్ అవుతే ఇంకా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్లో ఉంటాయండి. డైలీ అనేటప్పుడు స్టాక్ మనం చాలా వెరైటీస్ లాంచ్ చేస్తుంటాం అన్నట్టు. ఇప్పుడు మనకు 40% 50% ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి. మన 2 షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకు దర్శనగర్ కోనార్క్ డయాగ్నోస్టిక్ దగ్గర ఆంధ్రవేం కాలనీలో ఒక షోరూమ్ ఉందండి. ఇంకోటి వచ్చేసి మనకి ఎర్రగడ్డలోనే మనకు సుందరనగర్ కాలనీలో ఉంటుందండి, మెయిన్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. 2 షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దాంట్లో మనం కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తుంటామండి. కాల్ చేసినా కానీ మనకి అడ్రస్ పడింది కానీ కొరియర్ కూడా మనం ఎంత లాంగ్ ఉన్నా కూడా కొరియర్లో మనకు ఆన్లైన్ షాపింగ్ కూడా ఉందండి. ఇది ఇచ్చేసి మనకు పింక్లో ఇచ్చామండి. మొత్తం అంతా కూడా మనకు పింక్ అంటే మనకు బేబీ పింక్ షేడో తీసుకున్నాం. దీంట్లో మన దగ్గర రాణి పింక్ కూడా ఉందండి. రాణి పింక్ కూడా ఇచ్చేసి మొత్తం అంతా కూడా సారణా చూసినట్లయితే చిన్న చిన్న బాక్సెస్ అనేది ఫిల్అప్ ఇచ్చాం. దానికి ఏంటంటే మనకు బ్లూ కలర్ తోటి బోర్డర్ అనేది రన్ చేస్తాం. మొత్తం అంతా కూడా మనకు డార్క్ బ్లూ కలర్ తోటి ఇచ్చేస్తూ అజ్జిపట్ల మనకు టెంపుల్ అనేది రన్ చేస్తూ దీంట్లో వేవ్ డిజైన్ ఇచ్చాం. మిడిల్ అంతా కూడా ఒక సర్కిల్ డిజైన్ అనేది ఇచ్చేస్తూ ఎలిఫెంట్ డిజైన్ అనేది మనకు బ్లూ కలర్ తోటి వెల్వెట్ తోటి గ్రాండ్గా మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది బ్లూ కలర్ కాంట్రాస్ట్ బేస్లో తీసుకున్నాము. ఈ పోల్కో డాట్స్ అనేది సారీ మొత్తం చాలా దగ్గర దగ్గర వస్తుందండి. పార్టీ వేర్కి, రిసెప్షన్స్కి, ఎంగేజ్మెంట్స్కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుందండి ఈ సారీ. దీని బోర్డర్ కూడా మనం చూసినట్లయితే కాంజీవరం బోర్డర్ అనేది మనకు ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్ కింద రన్ చేస్తాం. మిడిల్లో వచ్చేసి మళ్ళీ మనకు చెక్స్ ఫిల్అప్ ఇచ్చాము. ఇట్లా ఎడ్జ్లో వచ్చేసి షోల్డర్ పార్ట్ ఇచ్చిన బోర్డర్ రన్ చేస్తాం అన్నమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్ మీద ఏదైతే డిజైన్ ఇచ్చామో అదే డిజైన్ మనకు ఒక 1/2 మీటర్ వరకు పళ్ళ ఎడ్జ్ పోట్లు ఇచ్చామండి. ఏంటంటే మనకి సారీ అంతా చూడే మనకు క్లాసీగా చాలా రిచ్గా ఉంది కాబట్టి షార్ట్ పళ్ళు అనేది వీటికి ప్రిఫర్ చేస్తూ ఉంటాము. దీని బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బేస్లో ఇచ్చామండి, బ్లూ కలర్ ఇచ్చేస్తూ. నెక్స్ట్ మనకి హ్యాండ్ పర్పస్కి 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చాము. కొంచెం మనం ఫ్యాన్సీగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, లేదంటే దీని మీద కొంచెం వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెన్స్ అనేది చాలా రీజనబుల్లో ఇస్తుందండి. జస్ట్ మనకి 4920 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ కలర్ చూద్దాం. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తీసుకున్నామండి. చూసిన కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. అంటే జనరల్గా మనకు ట్రెడిషనల్ కలర్స్ అనేవి తీసుకున్నామండి, పార్టీ వేర్కి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ఇచ్చామండి. మొత్తం అంతా కూడా లీఫ్ గ్రీన్ ఇచ్చేస్తూ లీఫ్ గ్రీన్ తీసుకున్నాం. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు పింక్లో అనేది ఒక షేడ్ అనేది ఇచ్చామండి. మొత్తం అంతా కూడా పింక్ వేస్తే మనకు బోర్డర్ అనేది 2 షేడ్స్ ఎంటర్ అవ్వడం వల్ల మనకి షేడ్ అనేది రన్ అవుతూ వచ్చింది. గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ రావడంతో షేడ్స్ లాగా మనం కంటిన్యూ వచ్చేసాము. డ్రాప్ డిజైన్ ఇచ్చాం అవుట్లైన్ లుక్లో. అంతా కూడా బోర్డర్ మీద అంతా కూడా మనకి గోల్డెన్ బోర్డర్ అనేది 1 ఇంచ్ వరకు నడుస్తూ డ్రాప్ డిజైన్ అనేది రన్ చేస్తాం. చాన్బాలీలోనే మనకి హ్యాంగ్ అయ్యే బూటీ స్టాల్లో మనం చాలా డిఫరెంట్ పొజిషన్లో మనకు సిల్వర్ చాన్బాలీలో ఇచ్చామండి. ఇప్పుడు ఏంటంటే మనకి జ్యువెలరీ అనేటప్పుడు ఫుల్ క్రేజీ ఉందన్నమాట. దీంట్లో కూడా మనకి హ్యాంగ్ అయ్యే పాటలో మనం పట్లర్ గమనించినట్లయితే కాపర్ ఆంటిక్ అనేది రన్ చేసాము. మిడిల్ పాటలో కూడా ఒక హ్యాంగింగ్ బూటీ అనేది మనకు చాలా క్యూట్గా చిన్న బూటీ అనేది రన్ చేసాము. త్రోడ్ సారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. కింద బోర్డర్ కూడా మనకు కాంజీవరం బోర్డరే మనకు ఒక 7 ఇంచెస్ వరకు మనకు బోర్డర్ రన్ చేస్తాం. మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసామండి. మొత్తం అంతా కూడా దర్బారీ స్టైల్లో మనకు బోర్డర్ అనేది రన్ చేస్తాం స్కర్ట్ వర్క్లో. దీని పళ్ళు కూడా మనకు పోల్కో డాట్స్లోనే ఒక 1/2 మీటర్ వరకు మనకు పళ్ళు అనేది ఇచ్చామండి. జస్ట్ మనకు పార్టీ వేర్ సారీస్ కాబట్టి మాక్సిమం వీటికంతా కూడా మనకు 1/2 మీటర్స్ పళ్ళు వస్తే మనకు నడుస్తుంటుంది అనమాట. అజ్జి పాటలో వచ్చేసి మనకి ఇటు సైడ్ అసలు ఫ్యాన్సీగా బోర్డర్ ఇచ్చాము, వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తారండి. దీని బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్లో ఇచ్చామండి. పోల్కో డాట్స్ ఇచ్చేస్తూ జస్ట్ మనకు 2 సైడ్స్ బోర్డర్ అనేది ఇచ్చాము. కొంచెం మనం పార్టీ వేర్కి ఇలా చేయించుకున్న చాలా బాగుంటుంది. 3/4 హ్యాండ్స్ అలా స్టిచింగ్ చేయించుకున్న చాలా బాగుంటుందండి. ఏంటంటే ఇప్పుడు చూసిన సారీస్లో బ్లౌజెస్ అంతా కూడా మనం మీటర్ వైజ్గా తీసుకున్నాం అనమాట. ఏంటంటే ఇప్పుడు మనకంతా కూడా 3/4 హ్యాండ్స్ అలా బాగా ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి మీటర్ వైజ్గా ఇచ్చేసాము సారీ బ్లౌజ్ కూడా. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెన్స్ అనేది చాలా రీజనబుల్లో ఇస్తుందండి. జస్ట్ మనకు 4920 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. ఇవే కాదండి, మన ప్రెగ్నెన్స్ అనేసిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే డైలీ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయండి. మీ షోరూమ్కి విజిట్ అవుతే ఇంకా మన దగ్గర చాలా ఐటమ్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇప్పుడు మనకు 40% 50% ఆఫర్స్ ఉన్నాయండి అన్ని ఐటమ్స్ మీద. ఈ ఆఫర్స్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి. మన 2 షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి దర్శనగర్ కోనార్క్ డయాగ్నోస్టిక్ దగ్గర ఆంధ్రాబ్యాంక్ కాలనీలో ఒక షోరూమ్ ఉందండి. ఇంకో షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ మెయిన్ రోడ్కి కనిపిస్తూ ఉంటుందండి, సుందరనగర్ కాలనీలో ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది షోరూమ్లో కూడా మీకు నెక్స్ట్ స్టెప్స్లో మనకి